కలెక్టర్ మేడం ఎంతో పరిచిన రూపు సఖనా కిషా వివరించనా మన కి ఆర్బిఎస్ కి ఆర్కేఎస్ కి ప్రోగ్రెస్ మన జిల్లాలో కాదు దేశ మొత్తం నడుస్తున్నాయి. కాకపోతే మనము వాటిని మెథాడికల్ గా మెకానికల్ గా చేయకుండా కొంచెం లోతుగా మేడం ఆదేశాల మేరకు మన సఖీ గ్రూప్ ని ప్రతి సచివాలయం పరిధిలో మనం ఏర్పరచుకున్నాము. సఖీ గ్రూప్ లో ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అసలు ఉద్దేశం ఏంటి, ఎందువల్ల ఇది మనం చేయాలి, ప్రజలందరినీ ఎందుకు భాగస్వాములుగా చేయాలి, అసలు దాని ఉద్దేశం ఏంటి అనేది మనం వాళ్ళ మనం తెలుసుకోబోతున్నాము. మేడం ఫస్ట్ సఖీ గ్రూప్ గురించి మనకి బ్రీఫింగ్ ఇస్తారు. నెలకు ఒకసారైనా అట్లీస్ట్ 2 మంత్స్ ఒకసారైనా ఇలాంటి బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్సర్సైజెస్ కానీ వర్క్ షాప్స్ కానీ ఉన్నట్టయితే బ్రెయిన్ ఇంకా చురుగ్గా పనిచేస్తుంది. ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో అనే ఆలోచన కూడా బాగా వస్తుంది మేడం. సో ఏంటంటే ఆ స్కిల్ మా ఇప్పుడు ప్రజెంట్ ఈరా ఇస్ డిఫరెంట్, పాతికేళ్ల క్రితం ప్రపంచం వేరు, ఇప్పుడు ప్రపంచం వేరు. మనం బాగా ఎక్స్ప్రెస్ చేయగలడం తప్పనిసరిగా నేర్చుకోవాలి, ఆ పిల్లల్ని చూసి నేర్చుకోవాలి. చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు మీరందరూ కూడా, ఆ ఎక్స్ప్రెషన్ స్కిల్స్ ప్రతి ఒక్కరికి అందాలి. సంతోషకరం. గ్రూప్ లో మనం కనుక మంచి ఫీట్ చేయగలిగితే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ దే విల్ బి వెరీ హెల్దీ అండ్ హ్యాపీ. సో దట్స్ ది రీజన్ ఐ థాట్ దిస్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే మెయిన్ గా మనకు తెలుసు ఇంప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల మీకు తెలిసినవే గ్రోత్ స్పాట్ డిలే అయిపోతుంది, ప్యూబర్టీ మెన్స్ట్రేషన్ లేట్ అయిపోతుంది, ప్యూబర్టీ లేట్ అవుతుంది, ఓబేక్ తింటారు, అన్నం తినమంటే తిండ్రు, ఫ్రూ వెజిటబుల్స్ అంటే కొంతమంది అసలు దగ్గర కూడా రారు. సో ఐ థింక్ వీఆర్ యాక్చువల్లీ వీఆర్ మిస్సింగ్ ఆ థాలీ. మన బెస్ట్ వరల్డ్ లోనే బెస్ట్ థాలీ అనేది మన దగ్గర ఉంది, ఆ కలర్ఫుల్ గా ఉంది సార్, అది మిస్ అవుతున్నాం. కేశోర బాలికలవరమే సఖియని సఖియా వివరించనా, సభ్యులే మోషంగన్వాడి సఖేడం మానస పుత్రిక సఖియని. పోలీస్ మేడం అలాగే ఏడనం మొదలైన వారు కండక్ట్ చేస్తున్నారు ఈ సఖీ మీటింగ్. ముఖ్య ఉద్దేశం టీనేజ్ లో ఉన్న అమ్మాయిల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారి సమస్యల గురించి వివరించడం. టీనేజ్ అంటే 9 నుండి 21 సంవత్సరాల వయసు గల అమ్మాయిను టీనేజ్ అంటారు. చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ లేబర్స్ మొదలైన విషయాల గురించి వివరించడం జరుగుతుంది. అలాగే ఈ విషయాలన్నీ మాకు ప్రత్యేకంగా ఈ సఖీ మీటింగ్ లో చెప్పడం వలన మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. దీనిలో భాగంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పడం జరుగుతుంది. మాలో ఒక అమ్మాయి బ్యాడ్ టచ్ గురైందని ఈ సఖీ మీటింగ్ ద్వారా గుర్తించి ఆ అమ్మాయి మా సచివాలయ మహిళా పోలీస్ మేడంకి చెప్పడం వలన ఆమె ఆ వ్యక్తి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అమ్మాయి సరైన మార్గదర్శకం ఇవ్వడం వలన ఆ అమ్మాయి ఇప్పుడు బాగా చదువుకుంటుంది. చైల్డ్ మ్యారేజెస్ చేయడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ గట్టి టోల్ ఫ్రీ నెంబర్ 1098, ఇది మాకు సంబంధించిన ముఖ్యమైన నెంబర్. ఇది మాలాంటి పిల్లలు ఎవరైనా ఏడ్పించినా కానీ, మాలాంటి పిల్లల్ని ఎవరైనా పనిలో పెట్టుకున్నప్పుడు కానీ, మాలాంటి పిల్లలకి బాల్య వివాహం చేయదలుచుకున్నప్పుడు కానీ ఈ నెంబర్ 1098 కాల్ చేసి మమ్మల్ని మేము రక్షించుకోవచ్చు అని ఈ సఖీ మీటింగ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అలాగే బాల్య వివాహం వల్ల శారీరకంగా మానసికంగా తల్లి బిడ్డ ఎదుర్కొనే సమస్యల గురించి ఈ సఖీ మీటింగ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. మా ఇంట్లో స్మార్ట్ ఫోన్ లేకపోవచ్చు, మా ఫ్రెండ్స్ దగ్గర కానీ మా అక్క చెల్లెల దగ్గర కానీ, మేము పాఠశాల సమయం అయిన తర్వాత మేము కానీ ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ ఒక్కసారి షేక్ చేస్తే చాలు, మమ్మల్ని పోలీసులు వచ్చి రక్షిస్తారని ఈ సఖీ మీటింగ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి తీరాల్సిన వర్క్ షాప్ ఇది. మీరు ఈ డోర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చారు అంటే ఒక కనీసం నెక్స్ట్ 6 to 7 అవర్స్ మీ మనసు, మీ ఆలోచనలు అంతా ఇక్కడ డెడికేటెడ్గా పెట్టడానికి మీరు ఒక్కరు వచ్చినట్టేనా వెనకాల ఎన్ని టీసీలు ఉన్నా ఎన్ని బీసీలు ఉన్నా దయచేసి ఒకరోజు మర్చిపోండి. మీరు రోజువారీ ప్రెషర్ ఏమన్నా ఫీల్ అయితే అది కూడా మర్చిపోండి, మీ టార్గెట్ని మర్చిపోండి. 1 సెషన్ కంప్లీట్గా డివోటెడ్గా కనుక మీరు ఏం మాట్లాడాలనుకున్నా
ఎవరేమనుకుంటారో అన్న భయం లేకుండా దయచేసి బయటికి రండి. దానికి మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్ ఉంటుంది, మీనింగ్ఫుల్ డిస్కషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిందంతా బాగుంది అని చెప్పి సభాషణ మనం చర్చుకునేటట్టు లేదండి. మనం పెట్టాము, ఎఫర్ట్ అయితే పెట్టాము. గత 6 to almost 8 months ఏరియా వైజ్ మార్చుకుంటూ పోతే కొన్ని చోట్ల 4 నెలల నుంచి జరిగింది, కొన్ని చోట్ల 9 నెలల నుంచి కూడా జరిగింది. లాస్ట్ సమ్మర్ సెషన్లో నాకు వచ్చిన ఆలోచన, యాక్చువల్లీ ఆడపిల్లలకి ప్రత్యేకంగా ఒక డాక్టర్ చెప్పాల్సిందో ఒక టీచర్ చెప్పాల్సిందో 1 to 1 చెప్పలేకపోతున్నాం కాబట్టి వాళ్ళందరినీ సిమిలర్ ఏజ్ గ్రూప్స్, సిమిలర్ ప్రాబ్లమ్స్, సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేస్తున్న అమ్మాయిలందరినీ ప్రత్యేకంగా ఒక గ్రూప్గా ఏర్పరిచి ముందు వాళ్ళు మనసు గెలుచుకున్నాక దాని తర్వాత మనం ఒకటొకటిగా ఏం నేర్పాలనుకుంటున్నాము, వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఏర్పరిచిన గ్రూప్ ఇది. నిర్దిష్టంగా దీనికోసమే అని నేను చెప్పను కానీ, బట్ వివిధ రంగాలలో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని బయటకు తీసుకురాగలుగుతారు అన్నట్టుగా మనం ముందు వెళ్ళాము. కానీ ఒక స్టేజ్లో అది చాలా భయానికి కూడా కారణమైంది. ఇంకా భయం ఉన్నాయి చుట్టూ ఓపెన్ అప్ అయిపోయిన కమ్మ చెప్తే సార్ అవి కూడా రెండుగా సపోర్టింగ్ లేదు. పోనీ ప్రీవియస్ స్కూల్లో కూడా చూస్తే అండర్వేర్ పోపడటం జరుగుతుంది, బట్ ఇట్లా సేమ్ టైం సామాజికంగా రావాల్సిన మార్పు అయితే మాత్రం రావటం. 5వ తారీఖు సాయంత్రం నేను వెళ్ళాను అక్కడికి, ఆ మహిళా పోలీస్ చెప్పింది 17 ఇయర్స్ అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఇంటర్లో 580 మార్కులు 600కి,